సూపర్ స్టార్ మహేష్ బాబు వరుసగా 3 సూపర్ హిట్ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్స్ ఇచ్చిన స్టార్ హీరోగా నిలిచాడు. రీసెంట్గా రిలీజ్ అయిన సర్కార్ వారి పాట డివైడ్ టాక్ని తెచ్చుకుంది. కానీ యుఎస్లో $2 మిలియన్కి చేరువలో కలెక్షన్ సాధించి మహేషా మజాకా అనిపించింది. ఇక టాలీవుడ్లో తొలి రోజు మంచి ఓపెనింగ్స్ని సాధించింది. ఇటీవల ట్రోలర్స్ ట్రెండింగ్ టాలీవుడ్ని కుదిపేస్తోంది. ఏ హీరో చిత్రం రిలీజ్ అయినా ప్రత్యర్థి హీరోల ఫ్యాన్స్ ఆ చిత్రం ఫ్లాప్ అయిందంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. ఇది విష సంస్కృతిలా విస్తరించింది. సినిమా ఒరిజినల్ రిజల్ట్ని తెలుసుకోలేని అయోమయ పరిస్థితికి ప్రేక్షకుడిని నెట్టేస్తున్నారు. దాంతో బాగున్న చిత్రాన్ని కూడా ప్రేక్షకులు చూడకుండా వదిలేస్తున్నారు. ఇలాంటి పరిస్థితే సర్కారు వారి పాటకు వచ్చింది. గురువారం రిలీజ్ అయిన ఈ చిత్రం ఆదివారం వరకు 4 రోజుల పాటు హౌస్ఫుల్ కలెక్షన్స్ ని సాధించింది. సోమవారం నుంచి భారీ డ్రాప్ కనిపించింది. దీన్ని సరిదిద్దుకునేందుకో లేక ట్రోలర్స్ ఎదుర్కొనేందుకో గాని నిర్మాతలు అధికారిక పోస్టర్స్ రిలీజ్ చేశారు. సర్కారు వారి పాట అత్యధిక వసూళ్లు సాధించినట్లు, ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసినట్లు ఆ పోస్టర్స్ లో ప్రకటించారు. అయితే ఇవన్నీ ఫేక్ అని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్. 4 రోజులు మాత్రమే హౌస్ఫుల్ కలెక్షన్స్ వస్తాయి, ఆల్ టైమ్ రికార్డు ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నిస్తున్నారు. 2 వారం కలెక్షన్స్ డ్రాప్ అయ్యేలా ట్రెండ్ ఉందని, బ్రేక్ ఈవెన్ కూడా కష్టమేనని వ్యాఖ్యానిస్తున్నారు.